వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆర్థరైటిస్ సమస్యలు ఎలా మొదలవుతాయి, ఎన్ని రకాలు ఉంటాయి, లక్షణాలు ఏంటి, హోమియోలో పరిష్కారాలు తెలుసుకుందాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి మనతో పాటు ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. సో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటారు, కారణాలు ఏంటి? ఆర్థరైటిస్ అంటేనే జాయింట్ పెయిన్స్ అండి. ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. కీళ్ళు కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు, కీళ్ళ అరుగుదల అనే ఈ నొప్పులకు సంబంధించి ఇన్ని రకాలు అనేటివి ఉంటాయి. సో అయితే ఈ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్లో 100కు పైగా రకాలు అనేటివి ఇప్పటివరకు గుర్తించాము. సో అయితే ఇందులో మనకి కామన్గా మాత్రం ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, పాలీ ఆర్థరైటిస్, సీరో నెగటివ్ ఆర్థరైటిస్, ఇట్లా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, పోస్ట్ ఆపరేటివ్ ఆర్థరైటిస్, ఇట్లా చాలా రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. సో ఇందులో మాత్రం కామన్గా వయసు పైబడుతున్న వాళ్ళకు వచ్చే కీళ్ళ నొప్పులకు మాత్రం అరుగుదలకు సమస్యలు అని అంటాము. వాటిని ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ యొక్క అరుగుదల. ఇవి ఎక్కువ పెద్ద జాయింట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే ఎగ్జాంపుల్ మనకి మోకాలు కానీ, షోల్డర్స్ కానీ, తొంటి కానీ. సో ఇట్లా ఈ అరుగుదల అనేది వెన్నుపూసలకు కూడా రావచ్చు అనమాట. అరుగుదలకి కారణాలు మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్కి ఏజ్ పైబడుతున్న వాళ్ళలో, లేదంటే ఈ మధ్య కాలంలో 30+ వాళ్ళకు కూడా, అంటే 30 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా, తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల, సో ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ నుంచి కూడా ఈ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటే కీళ్ళ యొక్క అరుగుదల అనేది 50 ఏళ్ళు దాటి పైబడ్డ వాళ్ళలో ఈ కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఈ అరుగుదల అంటే ఏంటంటే, ఏ ఎముక అయినా కూడా ఎముక మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం ఉంటుంది. ఎముక చుట్టూ ఒక క్యాప్ లాగా, ఒక స్పాంజ్ లాగా కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో ఎముకల పొరలు అనేటివి పలచబడిపోతూ ఉంటాయి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎముక చుట్టూ ఉండే కార్టిలేజ్ అనేది పలచబడిపోవడం, రఫ్గా ఫామ్ అయిపోవడం, ఎముకల మధ్య నుండాల్సిన సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం, ఎముకల మధ్య నుండే గ్యాప్ అనేది తగ్గిపోయి ఎముకల దగ్గరకు వచ్చేసి కొంతమందిలో అవి రెండు అతకపోయినట్టుగా ఉంటాయన్నమాట. వాటి వల్ల ఏంటంటే మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు, స్టిఫ్గా ఉంటుంది. ఏ జాయింట్ అయినా మూవ్ చేసినప్పుడు సౌండ్ అనేది రావడం, ఆ సౌండ్ని క్రెపటెస్ అని కూడా అంటారనమాట. సో ఇదొకటే కాకుండా ఎముక యొక్క గట్టితనం సరిగా ఉండదు, మెత్తబడిపోతూ ఉంటాయి. ఎముక యొక్క కణాలు అనేటివి వీక్గా ఉంటాయి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ యొక్క అరుగుదల అనేది ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్, పెద్ద జాయింట్స్లో వస్తూ ఉంటుంది. సో మీకు ఒక 2-3 వారాలను మించి ఈ కీళ్ళ నొప్పులు కానీ, వాపు కానీ, ఎరుపు కానీ, నొప్పి కానీ, స్టిఫ్నెస్ కానీ, నడుస్తుంటే సౌండ్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి తగిన పరీక్షలు చేయించుకొని ఎక్స్రే, ఆర్ఎంఆర్ఐ ఇలాంటివి చేయించుకుంటే మనకి అరిగిందా లేదా, ఇంకా ఎముక గట్టితనం ఎట్లా ఉందనేది కొంతవరకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎముక యొక్క గట్టితనం మళ్ళీ పెరుగుతుంది, ఎముక చుట్టూ ఉండే పొరలు అనేటివి స్మూత్ అవుతాయి, కార్టిలేజ్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది, అండ్ ఎముకల మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి ఫస్ట్ స్టేజెస్ నుంచే యూస్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ కొంతమందిలో ఏంటంటే ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళి సర్జరీకి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి ఇతర జబ్బుల వల్లనో, ఏజ్ ఫ్యాక్టర్ వల్లనో వెళ్ళకుండా ఎక్కువ నొప్పికి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి హోమియో ట్రీట్మెంట్ చాలా మంచిగా సెట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండదు, పథ్యాలు అనేటివి ఉండవు. ఓన్లీ మందులు అనేటివి కరెక్ట్గా వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఆహారంలో కొద్దిగా పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి మంచిగా తీసుకోవాలి. వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. కొంచెం లైట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కింద కూర్చోవద్దు, మెట్లకి దిగొద్దు, పై కిందకి ఎక్కువ తిరగొద్దు, లాంగ్ జర్నీస్ చేయొద్దు. ఇవి మెయింటైన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. రైట్, కాల్ తీసుకున్నాం వైజాగ్ నుండి. నరసింహ గారు, చెప్పండి. అదేనండి, మా పాపకి, మా అక్కల పాప ఉందండి, 18 సంవత్సరాలు అండి పాపకి. ఓకే. మా గడికెట్టి కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నాయి అంటుందండి. మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళాం, తీసుకెళ్తే ఏంటి అతను మమ్మల్ని మందులు ఇచ్చారు కానీ వాడే కానీ తగ్గలేదు. ఆ తర్వాత ఏమో స్పెషలిస్ట్ ఉన్నారంటే వెళ్ళామండి. అతను ఏంటంటే దుమ్ములు వాతవా అని చెప్పారండి, దుమ్ములు వాతవా అన్నారు. అదేనండి, అంటే ఈ మందులు జీవితకాలం వాడాలి అంటున్నారండి. పాప 16 సంవత్సరాలు అండి పాపకి. అంటే ఇప్పుడు హోమియో మందు వాడితే దీనివల్ల ఏంటని సరే. అయితే కీళ్ళ వాతం లాగా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అది ఒక రకమైన కీళ్ళ వాతం అని అర్థమవుతుందండి. సో కీళ్ళ వాతము అనేది ఏజ్తో సంబంధం లేకుండా కూడా చిన్నపిల్లల నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది మొండి వ్యాధి అని చెప్పుకోవచ్చు.
కీళ్ళ వాతంలో ఏ రకమైన కీళ్ళ వాతమైనా కూడా, సో అది కొంచెం మొండి వ్యాధి. ఇది ఒకసారి వచ్చింది అని అంటే ఏంటంటే వాతావరణంలో మార్పులు వచ్చినా, మనం తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చినా, ఎముకల గట్టితనం లేకపోయినా, ఇవి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్గా అయిపోవడము, జాయింట్స్ వాప్ అయిపోవడము, నొప్పి అయిపోవడం, కొంచెం పనిచేసినా కూడా ఎక్కువ నొప్పులు ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అన్ని జాయింట్స్కి ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు వాడే ట్రీట్మెంట్స్ బాగుంటే అది కొంతకాలం కంటిన్యూ చేసుకోండి, కానీ హోమియో ట్రీట్మెంట్ ఖచ్చితంగా వాడాల్సిందే అండి. సో కీళ్ళ వాతాలకు మాత్రం హోమియో ట్రీట్మెంట్ బెస్ట్, ఎందుకంటే ఈ కీళ్ళ వాతాలు అనేటివి మొండి వ్యాధులు. అంటే అవి ఒకసారి వచ్చినాయి అని అంటే దాదాపుగా లైఫ్ లాంగ్ అది తగ్గుతూ పెరుగుతూ అలాగే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇతర మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలంటే మంచిది కాదు, అండ్ సైడ్ ఎఫెక్ట్స్, కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మీరు చాలా సంవత్సరాల నుంచి ఇతర మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఒకటేసారి బంద్ చేయకుండా, సో హోమియో ట్రీట్మెంట్ కూడా ప్యారలల్గా తీసుకుంటూ మెల్లమెల్లగా మీకు వచ్చే ఇంప్రూవ్మెంట్ని బట్టి అదర్ ట్రీట్మెంట్స్ అనేటివి తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా ఆపేసుకోవచ్చు. సో దీనికి పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కొన్ని ఫ్యూ ఇయర్స్ వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తే డెఫినెట్గా ఈ కీళ్ళ వాతాలు, ఏ రకమైన కీళ్ళ వాతమైనా కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అయితే కీళ్ళ వాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కామన్ అండి, సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఉంటుండి. సో వీటికి తగిన పరీక్షలు చేయించుకొని కన్సల్ట్ అవ్వండి, మా దగ్గర రిపోర్ట్స్ తీసుకొని ఆ పాపం తీసుకొని రండి. ఖచ్చితంగా మందులు వాడుకుంటే కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. మరి కాల్ చేసాం చెన్నై నుండి హసీనా గారు. హసీనా గారు, హసీనా గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో, మీ సమస్యని చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, నా పేరు హసీనా, నేను 1 ఇయర్ వాడానండి టాబ్లెట్స్. దేని గురించి అండి, దేని గురించి, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందండి మీకు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది నాకు. ఓకే, అది 20 ఇయర్స్ నుంచి ఉన్నింది. ఓకే అండి. ఇవి మామూలుగా వాడి అన్ని రకాలు వాడి తర్వాత హోమియోలో వాడాను. 1 ఇయర్ వాడానండి, ఇంటర్నేషనల్ హోమియోలోనే వాడాను, తిరుపతి ముందు, తర్వాత నెల్లూరులో వాడుతున్నాను. ఆ తర్వాత నాకు ఇది లంగ్స్ ప్రాబ్లం వచ్చిందండి, లంగ్స్ వీక్ అయ్యాయి. ఓకే. ఆ లంగ్స్ వీక్ అయిన తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యాను చెన్నైలో హాస్పిటల్లో. వాళ్ళు హోమియో వాడద్దమ్మా, లంగ్స్ అంతా వీక్ అయి ఉన్నాయి అని చెప్పారు. ఆ తర్వాత నేను ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఎట్లా ఉంది మీకు? రుమటాయిడ్ ఫ్యాక్టర్ సి రియాక్టివ్ ప్రోటీన్ రిపోర్ట్స్ లో ఎంత వస్తుందో ఒకసారి నాకు చెప్పండి. అంతా కరెక్ట్ గా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది అమ్మా, ఈఎస్ఆర్ కొంచెం ఎక్కువ ఉంది అన్నారు ఇక్కడ మామూలు చెన్నై డాక్టర్. ఆల్రెడీ వాడుతూనే ఉన్నారా మీరు దీనికి? నేను ఇప్పుడు హోమియో వాడడం లేదండి. ఓకే అండి, ఓకే. ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా లంగ్స్ వీక్ అయిపోవడము ఇట్లా? అది ఒక 4 ఇయర్స్ అండి, 2012లో వీక్ అయినాయండి. ఓకే అమ్మా, ఓకే. దీనికి తగిన సలహా నేను చెప్తాను. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనే అమ్మా, ఇది మొండి వ్యాధి, మొండి జబ్బు. సో ఎవరికైనా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే కీళ్ళ వాతానికి సంబంధించిన సమస్య. ఇది ఒకసారి వచ్చింది అని అంటే దాదాపుగా లైఫ్ టైమ్ మందుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి దీనికి ఉంటుందన్నమాట. అంటే చాలా తీవ్రత అనేది ఉంటుంది, ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అయితే ఇదేంటంటే రోగ నిరోధక శక్తి అనేది సరిగా లేకపోవడం వల్ల మన బాడీ సెల్స్నే మన బాడీ డ్యామేజ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు అదర్ మెడిసిన్స్ అయితే లైఫ్ టైమ్ యూజ్ చేయాల్సిందే, దానికి ఆప్షన్ ఏమీ లేదు. ఆ యూజ్ చేసినా కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది. ఇప్పుడు మీకు ఈఎస్ఆర్ పెరిగిందని చెప్తూ ఉన్నారు, ఈఎస్ఆర్ పెరగచ్చు, సి రియాక్టివ్ ప్రోటీన్ పెరగచ్చు, ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పెరగచ్చు, ఇంకా అదర్ కొన్ని టాక్సిన్స్ కూడా బాడీలో పెరగచ్చు అనమాట. అయితే కాబట్టి ఇలాంటి వాటికి హోమియో బెస్ట్ అండి, హోమియో సేఫ్ మెడిసిన్. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఫస్ట్ నుంచి కూడా లేవు, ఇప్పుడు లేవు. దానికి సైడ్ ఎఫెక్ట్స్, వేరే కొత్త ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవు, పథ్యాలు కూడా లేవు. కాకపోతే ఏంటంటే ఈ కీళ్ళవాతం అనేది మొండి వ్యాధి. ఈ జబ్బులో ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కీళ్ళవాతం అంటే ఓన్లీ కీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంలో, సో ఇది జీవితాంతం ఉండే సమస్య. ఇది కీళ్ళు కండరాలని వాపుకు గురి చేయడము, డ్యామేజ్ చేయడం ఒకటే కాకుండా, ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే మన రోగనిరోధక శక్తి బాగా పూర్తిగా తగ్గువైపోయినప్పుడు దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే మన శరీరంలోని ముఖ్య భాగాల యొక్క పై పొరలు అనేటివి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో కూడా పొరలు అనేటివి వాపు రావచ్చు, లంగ్స్ వీక్ అయిపోవచ్చు, లేదంటే లోపల నీరు లాగా రావచ్చు, లేదంటే కిడ్నీస్ మీద ఉండే పై పొర వాపు రావచ్చు, హార్ట్ మీద ఉండే పై పొర వాపు రావచ్చు, కంటి మీద తెల్ల భాగం మీద ఉన్న
పైపు ఎర్రగా వాపు రావచ్చు. సో ఇట్లా ఈ కీలవాతంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాంట్లో సో కొన్ని మన శరీర ఇతర భాగాల యొక్క పైపరులు కూడా ఇవి కొన్నిసార్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి ట్రీట్మెంట్ ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ రీస్టార్ట్ చేయవచ్చు. ఇది సేఫ్ మెడిసిన్, ఆల్రెడీ మీకు 20 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ వాడుతున్నట్లయితే వాటిని మేమేం డిస్టర్బ్ చేయము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా కూడా ఏ మందు ఒక్కటేసారి సడన్గా ఆపేయకూడదు. సో అవి వాడుకుంటూ కూడా మీరు ప్యారలల్గా యూజ్ చేయండి. ఇంకా హోమియో కేర్లో ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేవి వచ్చినాయి. ఇంకా డీప్ కేస్ స్టడీ అనేది చేసి మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా ఆల్రెడీ వాడుతున్న చాలా మంది వాడుతూ ఉన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది, సీరియాక్టివ్ ప్రోటీన్ అనేది తగ్గుతుంది, ఈఎస్ఆర్ తగ్గుతుంది. కొంచెం దీంట్లో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ పెరగకండి, ఎక్కువ స్ట్రైనస్ వర్క్ చేయకండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. మళ్ళీ హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రైట్ కాల్ సమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వలి గారు. వలి గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం నేను 6 మంత్స్ నుంచి జాగింగ్ చేస్తున్నాను, రన్నింగ్ చేస్తాను. రన్నింగ్ చేసేటప్పుడు ఒక 6 నెలలు బాగానే ఉంది మేడం. మొన్న నుంచి అధికాల నుంచి మోకాలు దాకా కాళ్ళు నొప్పులు, పొద్దునే లేవడం, కాళ్ళు పట్టుకోవడం అలా జరుగుతుంది మేడం. ఏమైనా పరీక్షలు చేయించారండి? చేసిలేదు మేడం. ఓకే సార్, నేను చెప్తాను ఇమీడియట్గా. ఒకవేళ మీ దగ్గర ఏమైనా మా హోమియో క్లినిక్స్ ఏమైనా నియరెస్ట్గా ఉంటే వెళ్ళి ఒకసారి చూయించుకోండి. సో ఏమైనా స్పోర్ట్స్ ఇంజురీస్ అనేటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇట్లా కంటిన్యూస్ జాగింగ్, రన్నింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండగా ఆ జాయింట్ అనేది సడన్గా కదలడము, పక్కన లిగమెంట్స్ అనేటివి అంటే జాయింట్కి ఏమి ఎఫెక్ట్ కాకపోయినా కూడా జాయింట్స్ చుట్టూ ఉండే పొరలు అనేటివి కొంచెం డ్యామేజ్ అయిపోవడము, లేదంటే ఎముకల గట్టితనం లేని వాళ్ళకి, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి, విటమిన్ డి అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, సో ఇట్లా కంటిన్యూస్ స్ట్రెయినస్ వర్క్స్ ఏవి చేసినా కూడా అది జాగింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఎక్కువ జంపింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసే వాళ్ళకి, కాల్షియం విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, బలహీనత ఉన్న వాళ్ళకి కొద్దిగా లిగమెంట్స్ అనేటివి కొంచెం వీక్ అయిపోవడము, లిగమెంట్స్ అనేటివి టియర్ అయిపోవడము, లేదంటే బోన్ పెయిన్ లాగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దీనికి జస్ట్ ఫ్యూ డేస్ వరకు రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ చెప్పేటివి జాగ్రత్తలు పాటించుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మరి కాల్ చేస్తాం హైదరాబాద్ నుండి శ్రీనాథ్ గారు. చెప్పండి సార్. మా మిస్సెస్ కి సార్. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. ఇది మా మిస్సెస్ కి సిజరేన్ అయింది మేడం. డెలివరీ టైంలో సిజరేన్ చేశారు. అప్పటి నుంచి వెనక బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. చాలా సంవత్సరాల నుంచి, సుమారు 5-6 సంవత్సరాల నుంచి. అయితే డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఇట్లా వస్తుంది, ఏంది పెయిన్ వస్తుంది ఏందని అడిగితే అది అంతేనమ్మా, సర్జరీ అయింది కదా అంతేనమ్మా అన్నట్లుగా చెప్తుంది. వాళ్ళు టాబ్లెట్ రాసిస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ పంపిస్తున్నారు. మరి దీనికి మాకు పరిష్కారం ఎట్లా? అది పనులు చేయలేకపోతుంది, తర్వాత నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. పెయిన్ అంటది ఎప్పుడు మసాజ్ లాగా చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం ముక్తి పొందాలంటే ఎట్లా, మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్, అయితే చెప్తాను వినండి. సో ఎంతోమంది స్త్రీలలో ఈ సిజేరియన్స్ అయిన తర్వాత, లేదంటే ఏదైనా సర్జరీస్ అయిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు సార్. చాలామంది మహిళలలో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏంటంటే ఈ సర్జరీస్ అయినప్పుడు తర్వాత డెలివరీ వెంటనే ఎక్కువ పని చేయడము, ఎక్కువ ఒంగి లేవడం, ఎక్కువ నడవడం, ఎక్కువ నిలబడడం ఇలాంటివి చేసే వాళ్ళకి, ఎక్కువ పనులు చేసుకునే వాళ్ళకి, ఆహారం అస్సలు సరిగా తీసుకొని వాళ్ళకి, ఫీడింగ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కాల్షియం విటమిన్ డి తగ్గిపోవడం, దానివల్ల ఎక్కువ వెన్నుపూస అనే వీక్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే డెలివరీస్ తర్వాత కండరాల పటుత్వం అనేది తగ్గిపోవడం వలన కూడా ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ కొంతవరకు చేసుకుంటూ, ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకొని, తీసుకునే ఆహారంలో కొద్దిగా కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ ఇవి కొంచెం మంచిగా తీసుకొని, హోమియో ట్రీట్మెంట్ ఉందండి దీనికి. సో ఒకసారి మీ మిస్సెస్ని తీసుకొని రండి, అవసరమైతే ఒక ఇది నడుముకి ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ ఇలాంటివి కూడా చేపిద్దాం. సో దాని తర్వాత మందులు అనేటివి కొంతకాలం రెగ్యులర్గా వాడుకుంటే డెఫినెట్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆల్రెడీ సిజేరియన్స్ అయిన వాళ్ళు, లేదంటే డెలివరీస్ అయిన వాళ్ళు ఇమీడియట్గా వెంటనే అదే నెలలో బాగా స్ట్రైనస్ వర్క్ చేయకుండా కొంచెం బెడ్ రెస్ట్ అనేది తీసుకోండి. ఎక్కువ స్ట్రైనస్ వర్క్ చేయకండి, ఎక్కువ బరువులు ఎత్తకండి, ఎక్కువ ఒంగి లేవకండి, బెల్ట్స్ యూజ్ చేయండి సపోర్టివ్గా. సో వీలుంటే ఫీడింగ్లో కూడా మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ డెలివరీస్ మీకు అట్లా ఏదైనా అనిపిస్తే ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి, డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి, క్లీన్ టైప్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. మన కాల్ తీసుకోండి అచ్చంపేట నుండి మహేష్ గారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం, నాది లెఫ్ట్ లెగ్ ఒక మోకాల్ ప్రాంతంలో మరత పెట్టించిపోయింది మేడం. ఎంతో 1 వీక్ బ్యాక్ బస్ ఎక్కుతుంటే కొంచెం డిస్టర్బెన్స్ అయింది లెగ్. అప్పటి నుంచి లెఫ్ట్ లెగ్ అనేది ఇట్లా మరత పెట్టించలేదు, కూర్చొని లేవని ఇక్కడ రావట్లేదు మేడం. ఇది ఇక్కడ ఇక్కడ లోపల డాక్టర్ అంటే లిగమెంట్ ప్రాబ్లం అయింటది అని అన్నట్టు అన్నారు మేడం. ఓకే సార్, అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది. లిగమెంటల్ టియర్స్ అట్లా జరుగుతుంటాయి. చాలా మందికి ఏంటంటే కాలు మడతబెట్టినట్టుగా కింద పడిపోవడము, లేదంటే స్లిప్ అవ్వడము, లేదంటే జంపింగ్ చేయడము, ఇలాంటి కొన్ని స్పోర్ట్స్ ఇంజురీస్, ఇలాంటివి యాక్సిడెంట్స్, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే కాలు కొద్దిగా వెనికినట్టుగా అయిపోయినప్పుడు, సో ఇక ఈ నీ జాయింట్స్లో ఏంటంటే ముందు నుంచి వెనుక నుంచి సైడ్స్ నుంచి లిగమెంట్స్ అనేటివి సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట కండరానికి కీలుకి మధ్యలో. సో ఈ లిగమెంట్స్ అనేటివి కొంచెం నలిగిపోయినట్టుగా అయిపోవడం వల్ల కూడా మనకి మడత పెట్టడానికి రాదు. నడుస్తుంటే కాలు తొలగిపోయినట్టుగా ఉంటుంది, మూమెంట్ సడన్గా కింద పడిపోతామేమో అన్నట్టు అనిపిస్తుంటుంది. అయితే ఇది ఖచ్చితంగా తగ్గుతుందండి. అయితే లిగమెంటల్ టియర్ కంప్లీట్గా ఉందా, పార్షల్గా ఉందా, అసలు లిగమెంటల్ టియర్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. సో వీలుంటే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది నెగ్లెక్ట్ చేయకూడదు ఈ స్టేజ్లో. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఏజ్తో సంబంధం లేకుండా తర్వాత అయ్యే అరుగుదల ముందే అరిగిపోయే అవకాశం ఉంటుంది జాయింట్. ఎందుకంటే స్ట్రెయిన్ అనేది ఎక్కువ పడుతుంది లిగమెంట్కి ఏమైనా డ్యామేజ్ అయితే, బోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నీ క్యాప్స్ యూస్ చేయండి, ఎక్కువ మెట్లకి దిగొద్దు. సో ఇవి కొంచెం జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా మందులు వాడితే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకున్నాను వైజాగ్ నుండి రమణ గారు. రమణ గారు, హలో. చెప్పండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అదే మా మదర్ గారికి ఈ ప్రాబ్లం ఉందండి, రొమటాలజీ అనే ప్రాబ్లం ఉంది. కీళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి. 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి అవి. అదే హోమియో కేర్ 2 ఇయర్స్ వాడేవండి వైజాగ్ లో. హోమియో కేర్ వాడినా కూడా హోమియో కేర్ ప్లస్ ఇంగ్లీష్ మెడిసిన్ రెండు కలిపి వాడుతూ ఉంటే ఎక్కువైపోయింది అన్నమాట. మీరు చెప్పినట్టు ఇయ్యా సార్ అది ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఆల్రెడీ నేను బెంగళూరులో కూడా చూపించాను, డాక్టర్ కన్ఫర్మ్ చేశారన్నమాట ఇష్యూ ఏంటంటే రొమటాలజీ అని. ఫస్ట్ ప్రస్తుతానికి రిపోర్ట్స్ ఎట్లుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా? రిపోర్ట్స్ ఇయర్ సార్ పెరుగుతూ ఉందండి. అది ఇంగ్లీష్ మెడిసిన్ వాడితేనే తగ్గుతుంది. ఇయర్ సార్ అని మీరు చెప్పారు కదా ఏ ఫ్యాక్టర్స్ అవి, అవన్నీ తగ్గడానికి తగ్గుతున్నాయి. ఎప్పుడంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత. ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నారు ఆయన, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ వరకు కంట్రోల్ లో ఉంటున్నాయి పెయిన్స్ అవి కూడా. లేదంటే కంట్రోల్ లో ఉండట్లేదు. ఓకే అండి, మీకు తగిన సలహా నేను చెప్తాను సార్. సో ఏంటంటే సార్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా మొండి వ్యాధి అండి. అంటే ఇది ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇదేంటంటే మిగిలిన అన్ని కీళ్ళ అరుగుదల లేదంటే కీళ్ళ నొప్పులకి దీనికి తేడా ఏంటి అని అంటే మిగిలిన కీళ్ళ నొప్పులు జస్ట్ విదిన్ ఫ్యూ డేస్లో మనకు చేంజ్ వచ్చేస్తుంది. కానీ ఇదేంటంటే మనకి వాతావరణంలో మార్పులు వచ్చినా, మన శరీరంలో మార్పులు వచ్చినా, మన ఆహారంలో మార్పులు వచ్చినా, టెన్షన్ స్ట్రెస్ ఎక్కువైనా, సో ఏ మార్పు వచ్చినా కూడా ఫస్ట్ మన బాడీ కణాలు అనేటివి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే రక్తంలో చెడు పదార్థాలు బాగా విపరీతంగా ఎక్కువైపోతాయి. ఈఎస్ఆర్ కానీ, సీ రియాక్టివ్ ప్రోటీన్, ఇవన్నీ కూడా రుమటైడ్ ఫ్యాక్టర్. ఇవి ఎక్కువైతున్న కొద్దీ ఎర్లీ మార్నింగ్ లేవగానే చచ్చిబడిపోయినట్టుగా మొత్తం కీళ్ళన్నీ టైట్ అయిపోయి వాపు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ లాగా ఏర్పడి కీళ్ళు వంకర్లు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి 10-20 ఏళ్ళ నుంచి మందులు వాడినా కూడా, అంటే బయట ఇతర మెడిసిన్స్ వాడినా కూడా మీకు రిపోర్ట్లో కొద్దిగా నార్మల్ వచ్చినా అప్పుడప్పుడు, సో కీళ్ళు వంకర్లు పోతూనే ఉంటాయి అన్నమాట. అది కొన్నిసార్లు కంట్రోల్ కావు. సో ఇలాంటి వాటికి ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంటే వాడాలండి. సో ఇది 2 ఇయర్స్ కూడా సరిపోదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వాడాల్సి వస్తుంది. సో వీలుంటే మీరు వాడే మందులు యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసుకోండి. కాకపోతే అవి లైఫ్ లాంగ్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మళ్ళీ వేరే ఆర్గాన్స్ దెబ్బతింటే కష్టం కాబట్టి సపోర్టివ్గా మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. హోమియో ట్రీట్మెంట్లో ఇప్పుడున్న మెడిసిన్స్లో ఇంకా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మందులు సపోర్టివ్గా యూజ్ చేస్తే మీకు మళ్ళీ రిపోర్ట్లో కూడా నార్మల్ వస్తుంది అండ్ మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకోవచ్చు. మరి కాల్ చేస్తున్నాం హైదరాబాద్ నుండి రవికాంత్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. హలో మేడం, చెప్పండి సార్. మేడం నమస్కారం. మేడం నా పేరు రవికాంత్ అండి, బోరమెడ నుంచి మాట్లాడుతున్నాను, మూతి నగర్. ఓకే సార్. హైదరాబాద్ మేడం. నా ప్రాబ్లం ఏంటంటే మేడం, ఆగస్టు 12వ తారీఖు నాకు ఫీవర్ వచ్చింది మేడం.
ఇక్కడ మా లోకల్ ఫ్యామిలీ డాక్టర్ కలిశాను. 2 డేస్ తర్వాత మెడికేషన్ తర్వాత నాకు ఫీవర్ అయిపోయిందండి. తర్వాత 3 డే నుంచి నాకు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి మేడం. ఓకే, జాయింట్ పెయిన్స్ ప్లస్ మస్కులర్ పెయిన్స్ కూడా స్టార్ట్ అయింది, మస్కుల్స్ కూడా స్టార్ట్ అయింది అనమాట. సో స్టార్టింగ్ బాగా మళ్ళీ 4 రోజులు మా డాక్టర్ గారిని కలిశాను. కలిస్తే ఆయన ఏదో మెడిసిన్స్ ఏదో రాస్తారండి, ఈ మెడిసిన్ వాడండి, ఒక తగ్గకపోతే మళ్ళీ రండి అన్నారు. సో మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వెళ్తే లేదండి అని కొన్ని యూరిన్ టెస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించారండి. అవన్నీ చేయించిన తర్వాత చూసారండి, ఆ రిజల్ట్స్ అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి. ఓకే, సో డాక్టర్ గారు ఏమన్నారంటే మళ్ళీ వేరే మెడిసిన్స్ ఏదో మార్చి ఆ పెయిన్స్ గురించి ఏదో మెడిసిన్ ఇచ్చారండి. కానీ నొప్పులు అది ఇంటెన్సిటీ అయితే తగ్గింది మేడం, కానీ కంప్లీట్ గా అయితే తగ్గలేదు మేడం. మళ్ళీ తర్వాత మళ్ళీ సార్ ఏమన్నారంటే మళ్ళీ కొన్ని ఏదో టెస్ట్ రాస్తారండి, బ్లడ్ టెస్ట్ ఏదో రాస్తారు, విటమిన్ డి ఒకటి ప్లస్ థైరాయిడ్ టిఎస్హెచ్ ఒకటి చేయించమన్నారు. తర్వాత వచ్చి కాల్షియం టెస్ట్ ఒకటి చేయించమన్నారు మేడం. చేయించారా చేయించలేదు సార్? అది ఇంకా చేయించలేదు మేడం. సో ఒకసారి నేను అదే టీవీ చూస్తున్నాను సార్, ఒకసారి మీతో మాట్లాడితే మీ అడ్వైస్ ఏమి ఇస్తారు అనేది. సో అయితే ఇప్పుడు ఆగస్ట్ లో మీకు ఫీవర్ వచ్చి ఇట్లా జాయింట్ పెయిన్స్ వచ్చినట్టే, నార్మల్ గా ఫీవర్ తో పాటు జాయింట్ పెయిన్స్ అనేటివి కీళ్ళ వాతంలో, చిన్న కీళ్ళ వాతంలో రావచ్చు, అలాగే కొన్ని సివియర్ వైరల్ ఫీవర్స్ లో కూడా ఇలా రావచ్చు అండి. సో అయితే ఏదైనా కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే కీళ్ళ వాతం అనేది వస్తే మాత్రం అది తగ్గుతూ పెరుగుతూ లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అందులో మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే మనం ఫోన్లో ట్రీట్మెంట్ ఇవ్వలేము, కాకపోతే నేను సలహా ఇవ్వగలుగుతాను మీకు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వాడుతున్న మందులు బాగుంటే కొంత కంటిన్యూ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని రండి, ఎందుకంటే మీ రిపోర్ట్స్లో కొన్ని నార్మల్ ఉన్నాయంటున్నారు, ఇంకా మిగిలిన క్లారిటీ లేదు. సో ఆ టీఎస్హెచ్ రిపోర్ట్ అండ్ రుమటైడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్, సిబిపిఈఎస్ఆర్, కాల్షియం, విటమిన్ డి ఇవి చేయించుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. ఎగ్జామినేషన్ కూడా చేస్తాము, ఆ సైన్స్ అండ్ సింప్టమ్స్ని బట్టి కూడా అది ఆర్థరైటిసా కాదా అనేది కొంతవరకు తెలుస్తుంది. సో మందులు కనుక హోమియో ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటే మీకు వైరల్ ఫీవర్స్, చికెన్ గునియా వైరల్ ఫీవర్స్ వలన వచ్చే జాయింట్ పెయిన్స్ అన్ని కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి కాల్ చేస్తాను విజయవాడ నుండి రాము గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే డాక్టర్. నమస్తే సార్. నేను విజయవాడండి, నాకు బ్యాక్ పెయిన్, డిస్క్ దగ్గర బ్యాక్ పెయిన్ మేడం, కండరాలన్నీ పట్టేయటం, కూర్చుంటే నుంచోలేకపోవటం, నుంచుంటే కూర్చోలేకపోవటం, మెడ తిరగకపోవటం, వన్ ఇయర్ గా బాగా సఫర్ అవుతున్నాం మేడం. ప్రాబ్లం ఏంటనే తెలియట్లా, అది న్యూరో దగ్గరికి వెళ్ళాను ఒకసారి, ఆయనేమో ఇది న్యూరో ప్రాబ్లం అని మెడిసిన్ రాసిచ్చాడు. కొన్నాళ్ళు ఒక 2-3 నెలలు బాగానే ఉంది మేడం, మళ్ళీ స్టార్ట్ అయింది మేడం, బాగా ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నాను. ఓకే సార్, ఓకే. దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, మెడ నొప్పులకి నడుముల నొప్పులకి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది, కొద్ది రోజులలోనే మనకు రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. సో వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే మేబీ అది డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే నరాల ప్రాబ్లం ఉండొచ్చు, కీళ్ళు కండరాలు నొప్పులు ఉండొచ్చు, ఇంకా ఇతర సమస్యలు ఏంటి అనేది ఫస్ట్ చూసి ఎగ్జామినేషన్ చేస్తే మాకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనకి బ్యాక్ పెయిన్స్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎన్నో రకాల మందులు ఉన్నాయి కీళ్ళ వాతాలకి, కీళ్ళ అరుగుదలకి అండ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి, స్పాండైలోసిస్, స్పాండిలైటిస్ వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఒకటే పోస్చర్లో ఉండకూడదు, బరువులు ఎత్తకూడదు, మెట్లకి దిగడం, లాంగ్ జర్నీస్ ఇలాంటివి చేయకూడదు. సో ఒకవేళ చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే లుంబోసాక్రల్ బెల్ట్ అనేది యూజ్ చేయండి, బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, ఎప్పుడు కూర్చున్నా కూడా బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, కొంచెం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండేటట్టు చూసుకోండి, ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోండి. సో ఈ మెయింటైన్ చేసుకుంటే హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి, డెఫినెట్గా మన నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, కీళ్ళు కండరాల నొప్పులు ఇలాంటి ఏ ఉన్నా కూడా పర్మనెంట్గా క్యూర్ అయితే వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కాల్ చేస్తాం సూర్యాపేట నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు హలో, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా పాపకి చెప్పండి సార్. మా పాపకి ఆర్ఎస్ యాక్టివ్ పాజిటివ్ వచ్చింది మేడం, 90 ఇయర్స్. ఓకే సార్, దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందా పాపకి? అదే మేడం, మొత్తం జాయింట్ పెయిన్స్ మేడం, ఉదయం లేవగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి మందులు వాడుతున్నారా సార్? ప్రస్తుతానికి మనం నిమ్స్లో చూపిస్తే మేడం, ఇంగ్లీష్ మందులే వాడుతున్నాం. ఓకే సార్, ఓకే. సరే సార్, నేను చెప్తాను, తగ్గి మళ్ళీ వస్తుంది మేడం. ఓకే సార్, ఇది ఏంటంటే కొంచెం బ్యాడ్ లక్ సార్, ఈ ప్రాబ్లం కొంచెం మొండి వ్యాధి అండి, రుమటైడ్ ఆర్థరైటిస్. ఇంకా చిన్న పిల్లలలో ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది అని అంటే కొంచెం ఇబ్బందులు అనేటివి ఎక్కువ ఉంటాయి, ఆ పిల్లలు తట్టుకోలేరు అండ్ ఆ పెయిన్స్ అనేటివి మొండిగా ఉంటాయి, మందులు వాడినప్పుడు తగ్గుతూ మందులు ఆపేయంగానే మళ్ళీ రిపీట్ అవ్వడము,
ఫీవర్ రావడము, ఎర్లీ మార్నింగ్ జాయింట్స్ అన్ని టైట్ అయిపోవడము, స్టిఫ్ అయిపోవడము, కదలలేని పరిస్థితి ఏర్పడము, ఫీవర్ తర్వాత వాపులు రావడం, ఎరుపు వేడి, ఈ జాయింట్స్ లో మనం ముట్టుకొని చూస్తే కొంచెం వేడి ఎరుపు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే కొన్నిసార్లు మనం కేర్ కనుక తీసుకోకపోతే మన బాడీలోని మెయిన్ ఆర్గన్స్ యొక్క పైపొరలు అనేటివి వాచే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే ఇది అవుతుందని అనుకోకూడదు. ఆ రిపోర్ట్స్ అనేటివి ఎవ్రీ 3 to 6 months రిపీట్ చేసుకుంటూ, ఇది ఏంటంటే ఎట్లనైనా మీరు వాడాల్సిన మెడిసిన్స్ లాంగ్ టర్మే ఉంటుంది కాబట్టి, అదేదో చిన్న వయసులో ఉన్న పాపకి హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలు ఉండవు. సో మీరు వాడే ట్రీట్మెంట్స్ వాడుతూ కూడా ఈ హోమియో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. మెల్లమెల్లగా మీకు రిపోర్ట్లో ఆర్యా ఫ్యాక్టర్ అనే దాని వాల్యూ కొంచెం తగ్గుతుంది, అండ్ ఇతర వాల్యూస్ కూడా తగ్గుతూ ఉంటాయి, అండ్ ఫీవర్, జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్, కీళ్ళు వంకర్లు పోవడం ఇవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి అన్నమాట హోమియో ట్రీట్మెంట్ వాడడం వల్ల. సో మెల్లమెల్లగా మీరు వాడే ట్యాబ్లెట్స్ యొక్క డోసెస్ని తగ్గించుకొని పూర్తిగా కూడా స్టాప్ చేసుకునే అవకాశం ఉంది. వీలుంటే రిపోర్ట్స్తో పాటు కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ సమస్య గురించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పారు. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. ఏ పోస్టింగ్ ఏబిఎన్ అంతరించారు.